అందరికీ నమస్కారం మిత్రులారా అందరి ఇళ్ళలో ఉండాల్సినటువంటి ఒక మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం అదే తులసి మొక్క అద్భుతమైనటువంటి మెడిసినల్ ప్లాంట్ దీనికి ఉన్నటువంటి మెడిసిన్ గుణాలు తెలుసుకుంటే అసలు వదలరు మీరు ప్రతి అంటే దాంట్లో ఆకు దగ్గర నుంచి వేరు దాకా ప్రతి పార్ట్ యూజ్ అవుతుంది మనకు రోజువారీ ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యల గురించి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఈ దగ్గు జలుబు ప్లస్ జ్వరాలు రావడం కానీ ఇటువంటి చిన్న చిన్న ప్రతిదానికి మనం కంగారు పడిపోయి టాబ్లెట్లు వాడుతూ ఉంటాం కదా యాంటీబయాటిక్స్ వాడేస్తుంటాం మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా టాబ్లెట్లు మన ఇంట్లోనే మెడికల్ షాప్ పెట్టుకున్నట్టే ఇది ఉంటే ఎందుకంటే ప్రతి చాలా చిన్న చిన్న పెట్టి ప్రాబ్లమ్స్ అంటాం అటువంటి వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది సో తెలుసు తులసి కూడా పెట్టేసుకుని దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది నేను కొంచెం నీళ్ళు పోస్తే చాలా అంతే అదే పెరుగుతుంది సో స్పిరిచువల్ ఆస్పెక్ట్ దాన్ని తీసేద్దాం అంటే అది తులసి కోట తులసి ఉంటే నెగిటివ్ ఎనర్జీని మొత్తం అది లాగేస్తుందని చెప్తారు సరే దాని గురించి వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ మనకు తెలిసింది ఆరోగ్యపరంగా ఎలా యూజ్ అవుతుంది అన్నది తులసి ఆకులు మీకు ఎవరికైనా సరే జలుబు బాగా చేసింది అనుకోండి ఈ తులసి ఆకుల్ని ఒక 30-40 రోజుకి 30-40 నమిలి మింగేస్తూ ఉండండి మీ జలుబు అనేది క్లియర్ అయిపోతుంది ఈజీగా క్లియర్ అయిపోతూ ఉంటుంది ప్రతిరోజు ఒక 4-5 ఆకులు నోట్లో వేసుకొని నములుతూ ఉంటే ఇది ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుంది ఆ ప్రాబ్లము రాకుండా కూడా చూస్తుంది అది అంత అద్భుతంగా పనిచేస్తుంది అది అలాగే ఈ తులసి ఆకుల్ని మీరు నీళ్ళలో వేశారనుకోండి మనం తాగేటువంటి నీళ్ళలో ఒక గుప్పెడు తులసి ఆకులు తీసి వేశారనుకోండి వేస్తే ఆ వాటర్లో ఉండేటువంటి సూక్ష్మ క్రిములను అది క్లియర్ చేస్తుంది డిస్ఇన్ఫెక్టెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది సో అందుకని ప్రతి ఇంట్లో ఉన్నోళ్ళు మీరు ఏం చేస్తారంటే ఒక 4-5 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటే ఇంట్లో గుప్పెడు ఆకులు తీసి దాంట్లో వేయండి మీరు తాగేటప్పుడు మెల్లగా అవి పైన తేలితే మెల్లగా కిందికి వెళ్తాయి తాగేటప్పుడు 1-2 ఆకులు వస్తే అవి తీసేసుకోవాలి అంతే అది మీకు అవసరం సో ఆకుల్ని ఆ నీళ్లు తాగేయాలి ఆకుల్ని నమిలి మింగాలి ఇలా కానీ చేయగలిగితే మీకు ఈ జలుబులు దగ్గులు ఇటువంటి రాకుండా ఉంటాయి మీకు దగ్గు ఆపకుండా దగ్గు విపరీతంగా వస్తుంది అనుకోండి ఈ తులసి ఆకుల్ని నూరేసి ఆ రసాన్ని మీరు తాగాలి దాంట్లో కొంచెం మీరు తేనె వేసుకొని కూడా తాగొచ్చు మంచి ప్రశస్తమైన తేనె కల్తీ లేని తేనె ఉంటే ఆ తేనె కలుపుకొని కూడా మీరు తాగొచ్చు తాగితే మీ దగ్గు అనేది ఆగిపోతుంది గొంతు బొంగురుపోయి ఉంటుంది చూసారా అటువంటి కండిషన్లో కూడా మీరు దీన్ని తులసి ఆకు రసం తీసుకోవచ్చు అలాగే ఈ తులసిని వేరు అంటే ముఖ్యంగా దీంట్లో రకరకాల తులసిలు ఉన్నాయి ముఖ్యంగా కృష్ణ తులసి అని చెప్పి ఉంటుంది సో ఆ కృష్ణ తులసి మొక్క యొక్క వేరు మొక్క ఒకటి తీసుకొని మీరు తాంబూలంలో పెట్టుకొని తిన్నారనుకోండి ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ డిన్నర్ సో తాంబూలంలో పెట్టుకొని తింటూ ఉంటే పురుషుల్లో ఈ వీర్యస్తంభన ప్రాబ్లం ఉంటుంది అర్లీ ఎజాక్యులేషన్ తొందరగా స్పెర్మ్ పడిపోతూ ఉంటుంది అటువంటి ప్రాబ్లంకి ఇది అద్భుతమైనటువంటి నివారణ ఇది చేస్తూ ఉంటే రెగ్యులర్గా ఆ పడిపోవడం అనేది ఆగిపోతుంది స్లోగా పడుతుందట అంత అద్భుతంగా కూడా ఇది పనిచేస్తుందని చెప్తారు అలాగే ఈ తులసి ఆకు తీసుకొని మీరు ఏం చేస్తారంటే దాంట్లో వెల్లుల్లి కలిపి మీరు తీసుకున్నారనుకోండి నార్మల్ జ్వరాలు తగ్గిపోతాయి తులసి ఆకుని నమలొచ్చు లేదా డైరెక్ట్గా మింగొచ్చు కూడా ఈ రెండింటికి కూడా అది బాగా పనిచేస్తుంది అలాగే హెడేక్గా ఉందనుకోండి తులసి ఆకుని కొంచెం ఆవాలు రెండు కలిపి నూరేసి దాన్ని పట్టిలాగే వేశారనుకోండి కణతలకి ప్లస్ ఫోర్ హెడ్కి వేశారంటే మీకు హెడేక్స్ తగ్గిపోతాయి అలాగే ఈ తులసి ఆకుని ఎక్కడైనా సరే విషాలు అరిగించేటువంటి కెపాసిటీ కూడా ఈ తులసి ఆకు ఉంది అని చెప్తారు ఎప్పుడైనా తేలు అటువంటి ఏదైనా కుడితే తులసి ఆకు పసర పోస్తారని పోస్తే అక్కడ ఆ విషం దిగిపోతుందని చెప్తారు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎప్పుడైనా కాన్స్టిపేషన్ అనిపించింది అనుకోండి మీకు తులసి ఆకును తీసుకుని దాన్ని చోప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దాన్ని మీరు నోట్లో వేసుకొని ఆకులను బాగా కొంచెం గసగసాలు దానికి యాడ్ చేసేసి సారీ గసగసాలలో వాము యాడ్ చేసి దాన్ని బాగా నమిలి మింగాలి నమిలి మింగితే మీకు ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఎక్కడైనా దెబ్బలు తగిలాయనుకోండి దెబ్బలు తగిలినప్పుడు తులసి ఆకును కొంచెం వేడి చేసి అక్కడ కట్టారంటే దెబ్బలు తొందరగా మంతాయి
ఎక్కడైనా వాపులు ఎక్కువ ఉన్నాయనుకోండి, అదే తులసి ఆకుని మీరు కొంచెం లైట్గా వేడి చేసేసి దాన్ని కూడా కప్పడం కడితే ఆ వాపులు తగ్గుతాయి. చిన్నపిల్లలకి నులి పురుగులు పడుతూ ఉంటాయి, అటువంటి వాళ్ళకు కూడా ఈ తులసి ఆకు జ్యూస్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ముక్కులు బ్లాక్ అవుతూ ఉంటే ఈ తులసి ఆకుని నూరేసి దాని రసాన్ని ముక్కులో వేశారంటే ఆ బ్లాకేజ్ అనేది క్లియర్ అవుతుంది, సైనసైటిస్ కూడా బాగా పనిచేస్తుంది, ఇఎన్టీ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. సరిపోవండి, మనకు రోజువారీ వచ్చేటువంటి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి డాక్టర్లను కలవకుండా, మెడికల్ షాపులకు వెళ్లకుండా, చేదు పాషాణాలను మింగకుండా మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే అంతకన్నా ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి వెళ్ళి ఇప్పుడే వెళ్ళి తులసి చెట్టు తెచ్చుకోండి. తులసి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి, మీ ఇంట్లో ఒక డాక్టర్ని పెట్టుకున్నట్టే లెక్క. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా డాక్టర్ని నమ్మినా నమ్మకపోయినా తులసిని అయితే నమ్మండి. మీరు తులసి అంటే అమ్మాయి పేరు కాదు, తులసి చెట్టు, దాన్ని నమ్మండి. సరేనా? సో వాడి చూడండి, దానికి వచ్చేటువంటి రిజల్ట్స్ కింద మాకు కామెంట్ రూపంలో పెడితే ఇంకొంతమంది చూస్తారు, వాళ్ళు వాడతారు. సరేనా? ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.